ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి। పర్యావరణ పరిరక్షణపై లెక్చర్స్ దంచేది కొందరైతే నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించేవారు మరికొందరు। అలాంటి వారి కోవకే చెందిన వ్యక్తి ఈ యువకుడు। సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటి లో చదువుతున్న యువకుడు ప్రతిరోజు హైదరాబాద్ నుంచి ఎలక్ట్రికల్ యూనిసైకిల్ పై వస్తున్నాడు। రోడ్లపై రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ ను అధిగమించడంతో పాటు ఎన్విరాన్మెంట్ దెబ్బతినకుండా తన వంతుగా కృషి చేస్తున్నాడు। ఐఐటి నుంచి యూని సైకిల్ పై ముంబై జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ కు వెళ్తున్న స్టూడెంట్ ను వాహనదారులు ఆసక్తిగా తెలికించారు। కొందరు యూని సైకిల్ పై వెళ్తున్న అతన్ని సెల్ ఫోన్లలో బంధించారు। ఒకే వీల్ పై 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడాన్ని వింతగా చూశారు। పర్యావరణ పరిరక్షణపై లెక్చర్స్ దంచేది కొందరైతే నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించేవారు మరికొందరు। అలాంటి వారి కోవకే చెందిన వ్యక్తి ఈ యువకుడు। సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటి లో చదువుతున్న యువకుడు ప్రతిరోజు హైదరాబాద్ నుంచి ఎలక్ట్రికల్ యూనిసైకిల్ పై వస్తున్నాడు। రోడ్లపై రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ ను అధిగమించడంతో పాటు ఎన్విరాన్మెంట్ దెబ్బతినకుండా తన వంతుగా కృషి చేస్తున్నాడు। ఐఐటి నుంచి యూని సైకిల్ పై ముంబై జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ కు వెళ్తున్న స్టూడెంట్ ను వాహనదారులు ఆసక్తిగా తెలికించారు। కొందరు యూని సైకిల్ పై వెళ్తున్న అతన్ని సెల్ ఫోన్లలో బంధించారు। ఒకే వీల్ పై 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడాన్ని వింతగా చూశారు। పర్యావరణ పరిరక్షణపై లెక్చర్స్ దంచేది కొందరైతే నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించేవారు మరికొందరు। అలాంటి వారి కోవకే చెందిన వ్యక్తి ఈ యువకుడు। సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటి లో చదువుతున్న యువకుడు ప్రతిరోజు హైదరాబాద్ నుంచి ఎలక్ట్రికల్ యూనిసైకిల్ పై వస్తున్నాడు। రోడ్లపై రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ ను అధిగమించడంతో పాటు ఎన్విరాన్మెంట్ దెబ్బతినకుండా తన వంతుగా కృషి చేస్తున్నాడు। ఐఐటి నుంచి యూని సైకిల్ పై ముంబై జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ కు వెళ్తున్న స్టూడెంట్ ను వాహనదారులు ఆసక్తిగా తెలికించారు। కొందరు యూని సైకిల్ పై వెళ్తున్న అతన్ని సెల్ ఫోన్లలో బంధించారు। ఒకే వీల్ పై 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడాన్ని వింతగా చూశారు। ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి।